పేదవాళ్లకు సహాయం చేయని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అని సామాజిక కార్యకర్త కోడూరి బాలలింగం అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తలేరనే బెంగతో గుండెపోటుతో మరణించిన షహానా కుటుంబ సభ్యులను సామాజిక కార్యకర్త కోడూరి బాలలింగం పరామర్శించారు. మృతురాలి అక్క నూర్జహాన్, కుమారుడు ఇమ్రాన్, భర్త ఆరెల్లీలకు బాలలింగం 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. నిరుపేదలను ఆశలను ప్రభుత్వం నీరుగారుస్తూ అర్హత లేని వారికి ఇళ్లు ఉన్న వారికి ఇళ్లు మంజూరు చేస్తుందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధి బండారి బాలరెడ్డి, గోవింద్ వేణు, గజభీంకార్ మల్లోజీ, సంగణి లింగం, అల్లే శ్రీనివాస్, మిరియాల్కర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా గౌరి లిస్ట్లో వచ్చినా కానీ ఇంక ఇస్తలేరని చెప్పి ఆమె ఇంకో రోజుకు రేపు వస్తుందా అని చెప్పి సంతోషపడి ఇంకా రాదేమో, నేను సత్తనన్న వస్తాదేమో అన్నంత ఫీలింగ్కి వెళ్ళిపోయిందండి. అంత మానసికంగా అంత ఇబ్బంది పడిపోయి చనిపోయిందండి. మీకు ఆ విషయం నాకు అన్నగా తెలియగానే నేను వచ్చేసి ఇక్కడ కూడా అర్హత లేని వారికి కూడా డబుల్ బెడ్రూమ్లో గురించి నేను కూడా సోషల్ మీడియాలో చూసిన పెద్ద రచ్చ జరిగిందని. ఇక్కడ ఉన్నాయన్న వాళ్ళకి ఇస్తే నెక్స్ట్ వాళ్ళకు ఏమన్నా సమాధానం చెప్పుకొని సమయం ఇప్పుడు అందరూ ఆశతోటే ఉంది, ఇల్లు అందరూ ఆశతోటే ఉన్నారు మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. వీళ్ళందరికీ ఎట్లా ఏంటి పరిష్కారం ఏం చూపుతుంది గవర్నమెంట్ దీన్ని స్పందించాలి దీని మీద. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు అన్నగా నా దృష్టికి తిరగడం మనమంతా సాయం చేస్తామన్నా. మరి ఏం లేదంటారు కదా, వాళ్ళకు ఒక ఇల్లు లేదు జాగ లేదంటారు కదా, మనమే సాయం చేద్దామని చెప్పి నేను స్పందించి రావడం జరిగింది. ఈ గవర్నమెంట్ మాత్రం కొంచెం స్పందించాలి ఇలాంటి విషయాలే. పేదవాళ్ళని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు పేదవాళ్ళకు సాయం చేయాలని గవర్నమెంట్ ఉంటే ఎంత పోతే ఎంత, అది ఒకటి కొంచెం స్పందించాలి. ఈ సమస్య నా దృష్టి ఇచ్చినందుకు కూడా ఈ గ్రామ పెద్దలకు కూడా నేను